ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. సాయంకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ పాఠకాల సమయంలో ఈ పునరుత్థాన ఆరాధన కుడికలో ప్రార్థనతో కుడికను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన దేవాన్ని ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి పాఠకాల సమయంలో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన్ని చూడలేక అనేక మంది నశించిపోయి ఉంటుండగా నశించిన దానిలో నుండి మమ్మల్ని అందరినీ వెతికి రక్షించిన మంచి దేవుడవు, మహోన్నతుడవు నీవు గనక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకొని పోతుండగా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు నీవు గనక నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి పాఠకాల సమయంలో ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించాను. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను, సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల యొక్క గవిని స్వాధీనపరచుకొందురు. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరొక వాక్యాన్ని కూడా చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయం 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి ఒగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకుందురుగాక అని ఆమెను దీవించగా. దేవునికి స్తోత్రం. ఈ రెండిట్లో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, వాగ్దాన సంబంధమైన వాక్యం ఏంటంటే, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరచుకొందురు. ఎవరి సంతానం? అబ్రహాము యొక్క సంతానం అంట. తమ శత్రువుల యొక్క గవినిని స్వాధీనపరచుకుంటారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమే. అబ్రహాముతో దేవుడు చేస్తున్నటువంటి వాగ్దాన వాక్యం అది. అబ్రహాము యొక్క సంతానం శత్రువు యొక్క గవినిని స్వాధీనపరచుకుంటారు. శత్రువు గవిని అంటే శత్రువు యొక్క స్థావరాన్ని స్వాధీనపరచుకుంటారు. ఇప్పుడు మన శత్రువు ఎవరు? మన శత్రువు సాతాను. ఆమెన్. సాతానుగాడు ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి శత్రువు యొక్క గవినిని అబ్రహాము యొక్క సంతానము స్వాధీనపరచుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్థం చేసుకున్నారా? మనమందరము అబ్రహాము సంతానమై ఉన్నాం. 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమై నీ గర్భము ద్వారా ఒక బిడ్డనిస్తానని చెప్పిన దేవుడు 100వ సంవత్సరంలో అబ్రహాముకు బిడ్డనిచ్చాడు. ఆమె వాక్యం అంటుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము పూర్తిగా దేవుణ్ణి నమ్మాడు,
నమ్మాడు కాబట్టి దేవుని ద్వారా గొప్ప బహుమానాన్ని పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. వంద సంవత్సరాల్లో ఇచ్చినటువంటి దేవుడు, బిడ్డనిచ్చినటువంటి దేవుడు కొద్ది కాలం తర్వాత ఆ బిడ్డనే తీసుకొచ్చి బలర్పించమంటే వింటున్నారా, ఏమాత్రం ఆలోచన చేయకుండా ఆ బిడ్డను మోరియా పర్వతాన్ని తీసుకెళ్ళి బలర్పించడానికి సిద్ధపడ్డాడు. కత్తెత్తాడు. దేవుడు ప్రత్యక్షమై చెప్పాడు, నీ ఒక్కగానొక్క కుమారుని నా కీటానికి వెనక తీయలేదు కాబట్టి, నీవు ఈ కార్యం చేశావు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందని ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అని చెబుతూ ఏమంటాడంటే, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సాతాను ద్వారా ఎదురయ్యేటువంటి గొప్ప గొప్ప దయ్యపు కార్యాలు, శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రజెంట్ ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటి, కరోనా మహమ్మారి. దానికి గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే మహమ్మారి. మారి అంటే దయ్యం అని అర్థం. మారి అంటే దయ్యం, సాతానది. కాబట్టి సాతాను శత్రువు యొక్క గవిని ఎవరు స్వాధీనపరచుకుంటారయ్యా అంటే అబ్రహాము యొక్క సంతానం. అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి ఈ వాగ్దానం, అబ్రహాము సంతానమైనటువంటి మనం ఈ వాగ్దానాన్ని ఏం చేయాలా, స్వతంత్రించుకోవాలి. శత్రువు యొక్క గవిని మనం స్వాధీనపరచుకోవాలి. అందుకే రోమీలకు రాసినటువంటి పత్రికలో అపోస్తలైనటువంటి పౌలు, ఒకసారి మీ బైబిల్ తెరిచి అపోస్తలైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఒకసారి రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట ఉంటుంది. ఏంటి సంగతి చూడండి ఒకసారి, 20వ వచనం చూడండి ఒకసారి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అర్థమవుతుంది మీకు? విశ్వాసము ద్వారా బలం పొందుకున్నాడు. ఇప్పుడు ఇంకొక మాట, గలతీయులకు రాసినటువంటి పత్రికలో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం 3:29, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. అర్థం చేసుకున్నారా? మనం ఎవరి సంబంధంలో, ఎవరి సంబంధంలో, క్రీస్తు సంబంధులు. ఆమే మనం క్రీస్తు సంబంధులమైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులమై ఉన్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు అబ్రహాము సంతానమైనటువంటి మనం క్రీస్తు సంబంధులం. ఓకేనా? దేవునికి స్తోత్రం. అబ్రహాములో నుండి వచ్చిన వాడే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తుతో వారసులం, అబ్రహాముతో వారసులం. నీకు అర్థమవుతుందా? కొంచెం జాగ్రత్తగా ఈ మాటలు పట్టుకోవాలి. అబ్రహాములో నుండి వచ్చినవాడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులు అనుకోండి, అబ్రహాముతో కూడా వారసులు, అబ్రహాము సంతానం. అర్థమవుతుందా? ఒక మాటలో చెప్పాలంటే యేసయ్య అన్నాడు, అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అన్నాడు. అర్థమైందా? మన ప్రభు చెప్తాడు, పాత నిబంధనలో ఉన్న యెహోవాయే, కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయనే, ఈయన తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే, త్రిత్వంలో ఏకత్వం. గుర్తుపెట్టుకోండి, ముగ్గురు దేవుళ్ళు కాదు మనకి, ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు.
దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ఇప్పుడేమంటాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులైన, అంటే ఇప్పుడు అబ్రహాముకి ఇచ్చిన ప్రతి వాగ్దానం మనదే. అర్థమవుతుందా? వాగ్దానాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగా ఉన్నాయంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు 17వ వచనం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఈ 17వ వచనంలో ఏమంటాడంటే, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటాడు? మృతులను సైతము సజీవులుగా లేపే దేవుడు. ఆమేన్. లేని దానిని ఉన్నట్టుగా చేసే దేవుడు. నువ్వు కేవలం నమ్మాలి, నమ్మటమే. నువ్వు నమ్మితే, ఒకటే చెప్పాడు లాజరు సమాధి కాడ, లాజరు అక్క చెల్లెలు అక్కలిద్దరు వచ్చారు, సహోదరులు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు మార్తలతో చెప్తున్న మాట ఏంటి, మరియలతో చెప్తున్న వాళ్ళతో చెప్తున్న మాట ఏంటి, ప్రభు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఒకటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు, నమ్మకపోతే చేసేదేం లేదు. అర్థమవుతుందా? వాళ్ళతో ప్రభు చెప్పిన మాట ఒకటే. ఏమని చెప్పాడు? పునరుత్థానమును జీవమును నేనే, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు, అంటే లేపేది నేనే, లేవనెత్తేది నేనే, సర్వశక్తిమంతుడు నేనే, సజీవుడను నేనే. అర్థమవుతుందా? ఆయన ఉన్నవాడు అనువాడు, మారనివాడు మార్పు లేనివాడు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది ఉందా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కేవలం మనం దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయటమే. ప్రార్థన అసాధ్యాలను సాధ్యపరుస్తుంది. ప్రార్థన ఆశ్చర్య కార్యాలు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు ఈరోజు నాకు తెలిసి 100లో ఒక్కళ్ళు ఉంటారేమో రోజు కొన్ని గంటలు ప్రార్థన చేసేవాళ్ళు. అర్థమవుతుందా? ఎంత విచారం అంటే రోజుకు ఒక గంట కూడా ప్రార్థన చేయలేని దౌర్భాగ్యకరమైన క్రైస్తవులు ఉన్నారు లోకంలో. రోజుకు ఒక గంట కూడా ప్రార్థన చేయలేని వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండాలి, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే బలమైనటువంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటావో నీ జీవితంలో అసాధ్యాలన్నీ ఆయనే సాధ్యపరుస్తాడు. యెహోవానైన నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా అన్నాడు ఆయన. ఉందా ఆయనకు అసాధ్యం? లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. కాబట్టి అబ్రహాము సంతానం అంటున్నారమ్మా, జాగ్రత్త. అబ్రహాము సంతానం శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్రహాము సంతానం అయితే మీరు కూడా శత్రువు గవిని స్వాధీనపరుచుకుంటారు. శత్రువు గవిని అంటే అది రోగం కావచ్చు, వ్యాధులు కావచ్చు, సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు. ఏది నీ జీవితంలో ఎదురైనా ఆ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలంటే మెయిన్ ఏంటంటే మనం అబ్రహాము సంతానమై ఉండాలి. ఆమేన్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అతడు నీతిగా, అది అతనికి నీతిగా ఎంచబడిను. అబ్రహాము నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కాబట్టి, అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి, అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈరోజు ప్రభు మనకిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి శత్రువు యొక్క గవిని, ఇప్పుడు మన శత్రువు ఎవరంటే ప్రస్తుత కాలంలో ప్రజెంట్ కరోనా మహమ్మారే మన శత్రువు.
ఆమె దానికి మనం భయపడకూడదు. అర్థమవుతుందా? అందుకే దేవుని వాక్యంలో రాజబడిన మాట ఏంటంటే, పేతురు అంటాడు అపొస్తలుల కార్యాలు 2:35లో, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరం పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకు, దూరస్థులైన వారందరికీ, అనగా తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అనుగ్రహించు. కాబట్టి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు అనుకోండి, లోకంలో ఉన్నవారికంటే నాలో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. కాబట్టి లోపల ఆయన ఉంటే కరోనా నీ ముక్కుల ద్వారా రాదు, నోటు ద్వారా రాదు, కళ్ళ ద్వారా రాదు, దేని ద్వారా రాదు. ఒకవేళ వచ్చాడనుకో, ఆయన అగ్ని అయ్యున్న దేవుడు కాబట్టి, మీలో ఆయన అగ్ని ఉంటుంది కాబట్టి దాన్ని కాల్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఈరోజు క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరుకేదో మారు మనసు పొంది, పేరుకేదో రక్షించబడని చెప్పి, పేరుకేదో బాప్తిస్మం పొంది, అర్థమైందా? పొడిపాపి తడిపాపిగా మారి వస్తున్నాడు తప్ప ప్రవర్తన మారట్లా, బుద్ధులు మారట్లా, ఆలోచనలు మారట్లా, జీవితాలు మారట్లా. అర్థమవుతుంది మీకు? పొడిపాపి పొడిగుడ్లతో చెరువులోకో వాగులోకో కాలువలోకో పోతున్నాడు, కాలువలో మునుగుతున్నాడు. పొడిపాపి కాస్త చెప్పాల, తడిపాపిలాగా వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి ప్రయోజనం? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే మనం నింపబడతామో, దేవుని శక్తి చేత మనం ఎప్పుడైతే తాకబడతామో, అప్పుడు సాతాను మనలోనికి ప్రవేశించడానికి వాడికి ఛాన్స్ లేదు. ఆమేన్. లోకంలో ఉన్నవారికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన మనలో ఉన్నప్పుడు, ఆయనతో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఏది మనల్ని తాకుద్ది? అర్థమవుతుందా? విషయాలు అంటాడు, మనలో ఎవడు నిత్యము మండుతున్న అగ్నితోటి సహవాసం చేస్తాడు. ఇప్పుడు మన దేవుడు ఎవరు చెప్పాలి? దహించు అగ్ని అయ్యున్న దేవుడు. మన దేవుడు ఎవరు? దహించు అగ్ని. ఆమె ఆ దహించు అగ్ని అయినటువంటి దేవుడు నీలో నాలో ఉంటే వైరస్ మనల్ని తాకుద్దా? భయపడాల్సిన పని ఉందా? భయపడొద్దు, భయపడొద్దు అని బైబుల్లో 365 సార్లు దేవుడు రాయించాడు. ఎన్నిసార్లు? 365 సార్లు దేవుడు రాయించాడు భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు అని. మనకు ప్రతిదానికి భయమే. చిన్న తలనొప్పి వచ్చిన రోగమే, జలుబు చేసిన రోగమే, దగ్గు వచ్చిన భయమే, అన్నిటికీ భయం, భయం, భయం. చాలామంది ఈరోజు కరోనాతో చచ్చిపోట్లా, భయంతో చచ్చిపోట. అర్థమవుతుందా? వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడ్డు. అర్థమవుతుంది మీకు? నువ్వు నమ్మితే, విశ్వసిస్తే కలవరపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు, భయపడాల్సింది. ఈ సమస్య ఏదని, రోగం ఏదని, వ్యాధి ఏదని, బలహీనత ఏదని సరే, నువ్వు మోకరించి దేవుని సందులో 1 గంట, 2 గంటలు, 3 గంటలు దేవుని సందులో ప్రార్థన చేయి. నీ ప్రతి రోగము నుండి, వ్యాధి నుండి, సమస్యల నుండి, శోధన నుండి ప్రతి భారాన్ని తొలగించేటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సజీవుడైనటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఎందుకు భయపడాలండి మనం? ప్రైజ్ ద లార్డ్. పౌలు భక్తుల్లా చెప్పాలన్నా, మట్టుకైతే బ్రతుకుట, క్రీస్తే చావైతే నాకు లాభం. ఎందుకు భయం? అర్థమవుతుందా? ప్రభువా ఉంచితే నీకు స్తోత్రం. నీ సువార్త అనేక మందికి చెప్పి నీ రాజ్యాన్ని కొంతమంది తీసుకొస్తా. కరోనాతోనే నేను పోవాలని రాసిపెట్టున్నావు, నీ దగ్గరకు వచ్చేస్తా. ఆమే. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకు ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలా? అర్థమవుతుందా? అందుకే వాగ్దాన వాక్యం ఏంటంటే, నీ సంతతి వారు, అబ్రహాముకు దేవుడిస్తున్న వాగ్దానం, నీ సంతతి వారు తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకుంటారు. ఆమేన్. ఇప్పుడు యెహోషువతో ఏమంటాడు? నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా అంటాడు. యెహోషువ ఎవరు? అబ్రహాము సంతానం. అర్థమవుతుందా? నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా అన్నాడు.
అందుకే ఎరికో మీద యుద్ధానికి వెళ్ళాడు, ఎరికోను జయించాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ పాఠకాల సమయంలో ఈ వర్తమానం వింటున్నటువంటి వాళ్ళు, చూస్తున్నటువంటి వాళ్ళకి ప్రభు ప్రేమతో మీకు చెప్పే మాట ఏంటంటే, నువ్వు పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడైతే నువ్వు తాకబడి ఉంటావో, పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలో ఉంటాడో, పరిశుద్ధాత్ముడే నిన్నేం చేస్తాడంటే ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు లోపల ఉంటే ఇక నువ్వు దేనికి భయపడ? అపోస్తల కార్యాలు 1:8 ఏం చెప్తాడు? అపోస్తల కార్యాలు 1:8 ఏం చెప్తాడు అక్కడ? ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనక యూదయ సమరయ గలిలయ భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. అది శ్రేష్టమైన మాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ పాఠకాల సమయంలో అబ్రహాము సంతానమైనటువంటి, ప్రైజ్ ది లార్డ్, అబ్రహాము సంతానమైనటువంటి ఒక ఇద్దరు ముగ్గురిని మీకు పరిచయం చేస్తాను. ఆమేన్. వాళ్ళు ఎలా తమ శత్రువు యొక్క గవిని స్వాధీనపరుచుకున్నారో. ఆమేన్. ఈ చివరి కాలంలో ఆమేన్ ఆ సంతానమైనటువంటి మనం, అర్థమవుతుందా, ఆ సంతానమైనటువంటి మనం అబ్రహాము సంతానం, రాజ సంతానం. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ సంతానంలో ఉన్నటువంటి, ఆ సంతానం ద్వారా వచ్చినటువంటి మనం కూడా శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. అబ్రహాముకు ఉన్నటువంటి ఒక మంచి గుణలక్షణం ఏంటంటే, అబ్రహామును దేవుడు 12వ అధ్యాయంలో పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. ఆమేన్. అబ్రహాము ఆ పిలుపుకు లోబడ్డాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. ఆమేన్. సమస్తాన్ని విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, బంధువులు విడిచిపెట్టాడు, అందరిని వదిలిపెట్టాడు. దేవుడు చూపించే దేశానికి వెళ్ళమంటే ఆ దేశానికి బయలుదేరాడు. అబ్రహాము జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే, అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి చేసే పని ఏంటంటే బలిపీఠం కట్టడం. అదే ప్రార్థన జీవితం. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన. ఆమే. విశ్వాస జీవితంలో కూర్చున్న ప్రార్థన, నిలుచున్న ప్రార్థన, పడుకున్న ప్రార్థన, అన్ని విషయాల్లో మనం బలమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన చేసేవాళ్ళ గృహాల దగ్గరకు వైరస్ రాదు. గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసే వాళ్ళకి ఏ కీడు సంభవించదు. మరి ఏంటంటే, చాలా మంది పాస్టర్లు చనిపోయారు, విశ్వాసులు కూడా ఈ కరోనా రోగం వచ్చింది. ఏంటి సంగతి అంటే, దైవ సేవకుల విషయంలో అది దేవుని యొక్క ప్రణాళిక. వాళ్ళు భయపడలా, వాళ్ళు భయపడితే సువార్త కూటాలకు పోయి సువార్త ఎందుకు బోధిస్తారు? బయటికి పోయి సంఘాలకు వాకింగ్ చెప్పినందుకే కదా వాళ్ళ కరోనా వచ్చింది. భయపడేవాడు సంఘాలకు ఎందుకు పోతాడు? ఈరోజు నేను రెండు గ్రామాల్లోకి వెళ్ళి రెండు సంఘాల్లో, మన సంఘాల్లో వాకింగ్ చెప్పి వచ్చా. అన్ని సంఘాల్లో ప్రజలు ఉన్నారు. మూడు మనకాడికి వచ్చే లోపల కొంచెం ఆలస్యమైంది. అయినప్పుడు కొంతమంది వచ్చారు, ప్రార్థన చేసుకుని వెళ్ళారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. భయపడేవాళ్ళం అయితే అసలు ఎందుకు వెళ్తాం అందరికాడికి? అర్థమవుతుందా? భయపడే వాళ్ళం అయితే అందరికి ఎందుకు ప్రార్థనలు చేస్తాం? భయపడే వాళ్ళం అయితే అందరం ఏం పెడితే ఎందుకు తింటాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ సేవకుల యొక్క జీవితాల్లో దేవుడు అంతవరకే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, తన ఇంటికి పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఆయన ఏర్పాటు. నువ్వు నేను అడగటానికి మనకు లేదు, అవకాశం లేదు. అయ్యా నువ్వు ఎందుకు తీసుకుపోయావయ్యా, కరోనాతో ఎందుకు తీసుకుపోయావయ్యా? దావీదు అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవాలంటాడు. ఆమే. లోకులందరూ పోవలసిన మార్గం అంటే ఏంటది? అందరూ చచ్చిపోతారు. రైసులో మనం కూడా చచ్చిపోతాం. ఆమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుల యొక్క జీవితాలను వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, వాళ్ళు టయానికి అన్నం తినరు, టైంకి వాళ్ళు నిద్రపోరు, వాళ్ళకి నిద్ర ఉండదు, సరైన భోజనం ఉండదు. ఒక దైవజనుడు చెప్తున్నాడు, ఉదయం 10 గంటలకు మాకు టిఫిన్, సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు భోజనం, రాత్రి 12 గంటలకు భోజనం. నిద్రపోయే పరిస్థితులు ఏవి?
నిద్రపోవడానికి అవకాశం ఏముంది? సరైన నిద్ర ఉండదు, సరైనటువంటి తిండి ఉండదు, ఎప్పుడు ప్రయాణాలు, ఎప్పుడు అలసిపోవటం, ఇక బాడీలో ఏ ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది, ఎప్పుడు ఉపవాసాలు, ఎప్పుడు జాగరణలు, ఎప్పుడు ప్రార్థనలు. మరి బాడీలో ఇలాంటి రోగాలు వచ్చినప్పుడు నేను అనుకుంటాను, ప్రభు మీరు ప్రయాసపడిన వరకు ప్రయాస చాలు, మీ ప్రయాసలు మానే మా నా దగ్గర విశ్రాంతి తీసుకుంది రమ్మని చెప్పేసి అనేక మంది దైవ సేవకులను దేవుడు పిలిచాడని అనుకుంటున్నాను. అది నా పర్సనల్ ఒపీనియన్, నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. అది గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని వాళ్ళ దేవుని ఆత్మ లేదు, అందుకనే వాళ్ళ దగ్గరకు వైరస్ వచ్చింది. అది నేను మాట్లాడలేదు, అది నాకు అనవసరం. దేవునికి స్తోత్రం. నేను నా జీవితాన్ని నేను క్రమపరచుకుంటాను, నన్ను అనుసరించే వాళ్ళకి ఈ మాటలు చెప్తాను. మీరు ప్రార్థన చేయండి, దేవుని ఆత్మ చేత అభిషేకించబడండి, మీ శత్రువు యొక్క గవిని మీరు స్వాధీనపరచుకుంటారు. ఆమే. ఇప్పుడు దానియేలు కాలంలో, దానియేలు అబ్రహాం సంతానం, దానియేలు కాలంలో మనం కనుక గమనిస్తే దానియేలు మొట్టమొదటిగా రాజభోజనాన్ని తిరస్కరించాడు. అర్థమవుతుందా? అపవిత్రతకు ఒప్పుకోలేదు ఆయన. మనుషులందరూ తినే భోజనం, సైనికులందరూ తినే భోజనం, రాజభోజనం ఎవరు వద్దంటారు? రాజభోజనం ప్రత్యేకంగా ఉంటుంది, స్పెషల్గా ఉంటుంది. కానీ రాజభోజనాన్ని ఏం చేశాడు? దానియేలు తిరస్కరించాడు. అక్కడ వాక్యంలో ఏమని రాస్తాడంటే, అది తిని తన్ను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడంట. ఈరోజు మనకు ముక్క లేకపోతే చెప్పలేమండి. ఆదివారం అంటే ఏం కావాలా? ముక్క ఉండాల్సిందే. దేవునికి స్తోత్రం కలుగుగాక. కానీ ముక్కతో పాటు ఏముంది? అప్పుడు ద్రాక్ష రసం కూడా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అర్థమవుతుందా? ద్రాక్షారసం విక్రింతుల పాలు చేద్దని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆ భోజనం తిని తన్ను తాను, వాక్యం చెబుతుంది మాంసం ఎక్కువగా తినేవాడితో సాహసం చేద్దని, కాబట్టి తను తను అపవిత్రపరచుకోకూడదని తనేం చేశాడు? దాన్ని ఏం చేశాడు? పక్కకు నెట్టేశాడు. అంటే పవిత్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు దానియేలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఏం జరిగింది? అందరికంటే ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఉంటుంది వాక్యంలో. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దానియేలు గ్రంథం చదువుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగిన వాడు దానియేలు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? ఒకనొక సందర్భంలో శత్రువు దానియేలు మీద దాడి చేశాడు. ఎలా వచ్చాడంటే, శత్రువులు అందరూ కలిసి ఏం చేశారంటే, రాజు దగ్గర పోయి ఒక రాజు దగ్గర చెప్పారు, రాజా ఒక నెల రోజుల దాకా నీకు తప్పితే ఎవరికి నమస్కారం చేయకూడదు. ఆమె నీకు తప్ప ఎవరికి నమస్కారం చేయకూడదు, ఇది తీర్మానం. దేశమంతా చాటింపు వేపించారు. దేవునికి స్తోత్రంగా ఉండగా అక్కడ వాక్యం ఏమని రాయబడి తెలుసా? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నవాడై తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా తన ఇంటి పైగది కిటికీ తలుపులు ఎరుసలేము తట్టు తెరిచి తన దేవునికి ప్రార్థన చేయొచ్చు వచ్చాను. దానియేలుకున్న అలవాటు ఏంటి? ముమ్మారు ప్రార్థన చేసేవాడంట. మనకున్న అలవాటు ఏంటి? ముమ్మారు తింటాం, తిని దిట్టంగా నిద్రపోతాం, మొహాలు ఉబ్బిందాక. అంతేనా? ఇంకెట్ జరుగుతాయి అద్భుతాలు? నువ్వెట్ట శత్రువు గౌరిని స్వాధీనపరచుకుంటావు? తలనొప్పి వచ్చిందనుకు ప్రభువా స్వస్థపరచుడైనా, స్వస్థపరచుడుకు శక్తి కలిగిన దేవుడు. ఆడు దుంప తెచ్చుతో తలగా తల తీసుకుపోయి ఆ తల ఎక్స్రే తీపించి 10,000 కాజేసిందాక నీ మనస్సు ఎదరబాటు. వాడు అప్పో సప్పు తీసుకొచ్చి 10,000 తీసుకొచ్చి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి వాడు నిన్న అందులోకి పంపించి బుయ్యి 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 అంటుంటుంది. అందులో తీసుకొచ్చి ఒక 1/4 గంట సేపు అందులో ఆ మిషన్లో ఉంచి నీకు పెద్ద ఏంటది ఫిల్మ్ ఒకటి ఇస్తాడు. ఇచ్చి తీసుకుపోయి ఇంకా డాక్టర్ దగ్గరకు పోతే డాక్టర్ అంటాడు, అంతా చూసి ఏమి లేదులే, ఏమకి ఆలోచిస్తుంది, అందుకని తలనొప్పి వచ్చింది. 10,000 వదిలిని, 10,000 వదిలితే కానీ నీకు నిద్ర పట్ల. పాపం ఆడు అప్పో సప్పో చేసి తీసుకొచ్చి నిన్న హాస్పిటల్లో దిగించాడు.
ఎప్పుడు పోయావు అక్క? ఎప్పుడు పోయినవి హాస్పిటల్ కంటే? పొద్దున అనగా పోయినవి అమ్మే, 10 ఇంటికి పోతే సాయంత్రం 6 అయింది అంటది. 10 గంటల నుంచి 6 గంటలు ఎన్ని గంటలో లెక్కేసుకోండి మీరే. అన్ని గంటలు నువ్వు ప్రార్థన చేయొద్దు, 3 గంటలు చేయి, నీ తలనొప్పి ఉంటుందేమో. 3 గంటలు చేయి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని, 1 గంట ప్రభువుకి స్తోత్రాలు చెప్పు, 1 గంట సంఘం కొరకు ప్రార్థన చేయి, 1 గంట నీ కుటుంబం కొరకు, నీ చుట్టుపక్కల కొరకు ప్రార్థన చేయి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయి. నీ ప్రార్థన ముగించే లోపల నీ తలనొప్పి కానీ నీ బలహీనత ఏదైనా ఉంటుందేమన్నా, అప్పుడు నన్ను అడుగు. ఏముండదు, నువ్వు మోహరించగానే పరిశుద్ధాత్ముడు అవుతాడు నీ కాడికి. అర్థమవుతుందా? నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆయన వచ్చి నీ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థనకు ఆయన జవాబు వెంటనే ఇస్తాడు. 7 వారాలు కాదు, 12 వారాలు కాదు. కొంతమంది చెప్తుంటారు తప్పుడు బాధలు, 7 వారాలు తిరిగితే మా చర్చికి నీ రోగం పోద్ది, 12 వారాలు తిరిగితే మా చర్చికి నీ మీ దయ్యం పోద్ది. దేవుడు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా 7 వారాలు తిరుగు, 4 వారాలు తిరుగు, 3 వారాలు తిరుగు, 4 కోడి పెట్టం తీసుకురా, అర్థమైందా, 6 కులాల 9 కులాల దారాలు తీసుకురా, దేవుడు ఎక్కడా చెప్పలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇవన్నీ చెబితే అది అబద్ధం, వాక్యానికి వ్యతిరేకం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. దానియేలుకు ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏంటి? మోకరించి ముమ్మారు దేవుని సందులో ప్రార్థన. శాసనం ఏంటి? రాజుకు తప్ప ఎవడికి మగ్గకూడదు. మరి శాసనాన్ని ఏం చేశాడు? ధిక్కరించాడు. దేవునికి స్తోత్రం. దేవునితో ఎక్కువగా సహవాసం చేసేవాడు దానియేలు. ఆది కాండంలో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ప్రతి పెళ్లిలో పాస్టర్ గారు ఈ వాక్యం చదివిస్తాడు. ఏంటంటే అది, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. ఆమేన్. దీన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో పౌలు చెప్తూ ఇది మర్మం అంటాడు. ఇది మర్మం అని చెబుతూ నేను స్త్రీ పురుషుల గురించి చెప్పట్లేదు అని అంటూ ఇది క్రీస్తుని గురించి, సంఘాన్ని గురించి చెబుతున్నాను. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు పురుషుడు జాగ్రత్తగా పట్టుకోండి ఈ మాట, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకుంటాడు. ఓకేనా? పురుషుడు అంటే ఇక్కడ ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు పురుషుడు ఎవరు? యేసయ్య. స్త్రీ ఎవరు? సంఘం. అంటే వధువు. వధువు ఎవరు? సంఘం అంతా కాదు వధువు, సంఘం అంతా ఎత్తపడదు, సంఘంలో వధువు ఉంటుంది. అర్థమైందా? సంఘంలో ఆ గుణలక్షణాలు కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పురుషుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన సంఘాన్ని హత్తుకొని ఉంటాడు. ఓకేనా? సంఘం అంటే ఎవరు? వధువు. వధువు అంటే ఎవరు చెప్పు? నేను. కాబట్టి నువ్వెవరు? ఆయన నిన్ను హత్తుకున్నప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఆయన హత్తుకోవాలా? అప్పుడు నువ్వు ఆయన హత్తుకున్నప్పుడు ఏం జరుగుద్ది? ఇప్పుడు నీ భార్య నీ భర్తను నువ్వు హత్తుకున్నావు అనుకో, ఏం జరుగుద్ది? ఏక శరీరం తగలయ్యా, అది పక్కన పెట్టండి. ఎప్పుడు లెగితే ఏక శరీరం, ఏక శరీరం, ఏక శరీరం కాదమ్మా. ఆయన నువ్వు హత్తుకున్నప్పుడు ఏం జరుగుద్ది? హత్తుకోవటం అంటే ఆయన చెప్పిన మాట వింటాం. అర్థమైనా? మీరేదో ఎటువంటి తిరగమాకండి, ఆయన మాట అంటే హత్తుకోవటం. అప్పుడేం జరుగుద్ది? నువ్వు ఏది అడిగితే అది తీసుకొచ్చిస్తాడు. భార్య తన భర్తను హత్తుకోకుండా పక్కన ఇంకొకటి ఉంటే హత్తుకుంటుంది అనుకో, ఏం జరుగుద్ది? ఇంకేమన్నా తీసుకొస్తాడా? చెప్పిన మాట వినట్లేదు అనుకో, భర్త చెప్పిన మాట వినకపోవటమే పాపం, ఇంకోటి ఏదో చేయాల్సిన అవసరం లేదు నువ్వు. అర్థమైందా? అలాగే సంఘం, వధువైన నువ్వు
ఆయన చెప్పిన మాట వినకపోవటమే పాపం. ఇప్పుడు ఆయన చెప్పిన మాట వినలేదు అనుకో, పుచ్చకాయ పండి కానీ పుచ్చకాయ కొనకొద్దాం అనుకోని బేరం ఆడి కూడా ఏమంటారంటే, చే దరిద్రపు నా మాట ఇంట్లో పుచ్చకాయ వద్దాం వద్దని చెప్పి వాడే రెండు మొక్కలు తినొస్తాడు ఇంటికి. అంతేనా? దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మనం అబ్రహాము సంతానమైనటువంటి మనం ప్రైజ్ ది లార్డ్, ఆయన మాటకు లోబడాలి, ఆయన చిత్తానికి మనల్ని అప్పగించుకోవాలి, వాక్య క్రమములో మనం ఉండాలి. అప్పుడు మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు చేస్తాడు, అందులో మార్పు ఉండదు. అర్థం చేసుకున్నారా? ప్రైజ్ ది లార్డ్. అందుకే దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ఏం చేసేవాడు? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండుట చూచి శత్రువులు ఏం చేశారు? రాజా రాజా లాక్డౌన్ పెడితే ఆమె చెప్పండి, ఆయన పాత్ర పెట్టండి రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానియేలు ఏం చేస్తాడు? దేవుడికి బతిలాడుకుంటాడంట, ప్రార్థన చేస్తున్నాడు, బతిలాడుతున్నాడు. రాజా మేమందరం కూర్చొని ఇంట్లో లైవ్ వస్తుంటే ఆమె చెప్పండి, నలుగురు ఐదుగురు కూర్చోబెట్టి ప్రార్థన చేస్తాడు రాజా. ఏంటిది అడిగిపోయింది? ఇది రాజుగారికి అడిగిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ దానియేలు నట్లు పాస్టర్ కాదు, భయపడ్డాను. నీ దిక్కున్నాడు చెప్పుకోపోయా పాస్టర్నా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భయపడేవాడు కాదు కదా. దేవునికి స్తోత్రం. సరే, మొత్తం మీద రాజాగ్రహణం తిరస్కరించాడు ఆమె చెప్పండి గట్టిగా. రాజాగ్రహణం తిరస్కరించాడు, తీసుకెళ్ళి సింహాల భవనంలో పడేయాలి ఆమె చెప్పండి. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఆమెన్. శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేం జరిగింది? దానియేలు మండుతున్న అగ్ని లాంటి వాడు. ఏ జంతువు అయినా, సింహం అయినా, జంతువులు ఏ జంతువు అయినా సరే నిప్పు చూస్తే పారిపోతాయి. ఆమెన్ చెప్పండి. దేవుని బిడ్డలు ఎక్కడున్నా కానీ వాళ్ళు మండుతూ ఉంటారు, ఇతరులను మండిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నా, ఏ దేశం ఎక్కినా, ఎందుకు ఖాళీడనా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఎదురైనా పోడరా నీ తండ్రి యేసయ్య నామాన్ని. అర్థమైందా? వాళ్ళు ఎక్కడికి పోయినా పవర్గానే ఉంటారు. హల్లెలూయా. వాళ్ళ భక్తిలో అసలు ఏం మార్పు ఉండదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే దానియేలును సింహాల భవనంలో పడేస్తే, సింహాలు తినటానికి ముందుకు రాబోతే దానియేలు వచ్చే లోపలనే దేవదూత పైన నుంచి వచ్చిందంట. వచ్చి సింహాలకు వార్నింగ్ ఇచ్చి కదిలారంటే మూతి కాలిపోద్ది. ఆమెన్. మనలో నిత్యము దహించు అగ్నితో ఎవడు సావాసం చేస్తాడు? ఆమెన్. దహించు అగ్ని ఎవరు? మన ప్రభు అయినా, మన తండ్రి అయినా. ఇప్పుడు ఆయనతో నువ్వు సావాసం చేస్తావు అనుకో, ఆమెన్. అర్థమైందా? ఐస్కాంతం తీసుకొచ్చాను ఒకటి, ఇనుము తీసుకొచ్చారు. కాసేపు ఐస్కాంతంతో ఇనుము వృద్ధి ఏమైంది? కాసేపటికి ఇనుముకి ఐస్కాంతం యొక్క లక్షణాలు వస్తాయి. అప్పుడు ఆ ఇనుము తీసుకెళ్ళి ఇంకో చోట పెడితే అది ఆకర్షించుకుంటుంది. ఆమె ప్రతి దినం నువ్వు ప్రభుత్వ సావాసం చేస్తుంటే, హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఆయన దహించు అగ్ని అయిన దేవుడు, మన పితరులు ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన అగ్నిస్తంభముగా రాత్రి వెంట నడిపించిన దేవుడు, ఆ అగ్నిస్తంభంతో నువ్వు ప్రతిరోజు సావాసం చేస్తుంటే నువ్వు కూడా ఏమైపోతావు? అగ్నిస్తంభం. దీనికి ఇప్పుడు నిన్ను ముట్టుకుంటాయి సింహాలు, నిన్ను కాలుస్తాయా? సింహాలు నిన్ను తింటాయా? దానియేలు తిన్నాయా? తినలా. ఎందుకు? దానియేలు అగ్ని, దానియేలు ఆరాధిస్తున్న దేవుడు దహించు అగ్ని. అర్థమైందా మీకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు ఎప్పుడైతే సింహాల భవనంలోకి వచ్చాడో అన్ని మోకరించినాయంట. దానియేలు మాత్రం ఏం చేస్తున్నాడు?
మోహరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆమేన్. శత్రువు యొక్క గవినిని ఏం చేస్తున్నాడంటే స్వాధీనం చేసుకుంటున్నాడు. ఏమాత్రం భయపడలా, ఏమాత్రం కలవరపడలా, ఏమాత్రం దిగులు పడలా, వామో సింహాల బోన్లో ఏగానే సింహాలు నాడు తింటేమో. ఆమేన్. బయటికి వెళ్తే కరోనా వచ్చిద్దేమో, విశ్వాసులు కడిపి ప్రార్థన చేస్తే కరోనా వచ్చిద్దేమో. ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశాడు, అన్నా కొట్టాలు పెడుతున్నావా, ప్రార్థనలు పెడుతున్నావా అని అడిగా. నేను పెడతాను కానీ ఎవరు రావట్లేదు బెదర్ అన్నాడు. అదేంది అన్నా, కరోనాకు భయపడుతున్నారు కానీ జనం దేవునికి భయపడలేదు బెదర్ అన్నాడు. ప్రజలు దేనికి భయపడతారంట? మనం దేనికి భయపడకూడదు? మన కరోనాకు భయపడకూడదు, దేవునికి భయపడాలా. ప్రజలు దేనికి భయపడుతున్నారు? కరోనాకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలే. ఎవరికి భయపడాలో ఆయనకు భయపడాల. ఎవరికి భయపడకూడదు వాళ్ళకి భయపడతాను. ఎంత భయంకరం ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. భయపడకుము అని సెలవిచ్చిన దేవుడు, ఇప్పుడు ప్రభు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన మనలో ఉండగా ఆయన లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకంలో ఉన్నాడెవరు? సాతాను. లోకంలో ఉన్నాడెవరు? కరోనా మహమ్మారి. హల్లెలూయా. కానీ మనలో ఉన్నవాడెవరు? ఆకాశ మహాకాశాలు పట్టగలనటువంటి దేవుడు, దహించు అగ్నైన దేవుడు. హల్లెలూయా. ఆయన మనతో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన పని, దేనికి కలవరపడాల్సిన పని, దేనికి దిగులు పడాల్సిన పని లేదు. మన సహోదరుడికి బాగాలేకపోతే ఒంగోలు, బుధవారం ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్లో రిమ్స్ వెళ్ళాను. ఆ వార్డు మొత్తం ఆ పేషెంట్లే. కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఒక్కొక్కల ముఖాలు ఇంతలావన ఉబ్బున్నాయి, ఇంతలా ఉన్నాయి ఒక్కొక్కల ముఖాలు. పాప ఆ పిల్లోడు, ఆ కరోనా వచ్చి ముఖం అంతా ఉబ్బినటువంటి ఆ సహోదరుడు దాదాపు 3 రోజుల నుంచి అన్నా రాన్నా 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 అని ఫోన్లు చేస్తుంటే, ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే మొత్తం మీద వెళ్ళా. వాడు భయపడుతున్నాడు. వెళ్ళా నేను, వెళ్ళి ప్రార్థన చేసి చెప్పా, భయపడొద్దు అన్న. భయపడొద్దు అంటే ఏందన్నా? పక్కన చూడు, పక్కన చూడు అంటే ఆ పక్కన ఒక బెడ్ మీద ఒక నోరు తెరిచిట్టే అంతే ఉన్నాడు. రాత్రి ఎప్పుడు చచ్చిపోయినట్టు. ఆడు తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, ఎవరు తెలియదు. ఒక ఇంకొక పక్కేమో ఒక ఆమె కొట్టకలాడుతుంది. ఇంత పరిస్థితుల మధ్యలో భయపడకుండా ఎట్టుంటారన్నా? ఆ భయంతో ఆయాసం ఎక్కువైపోతుంది, ఆయాసం ఎక్కువైపోయి పలసపడిపోతుంది, పలసపడిపోయి చచ్చిపోతుంది. అప్పుడు నేను చెప్పా ఆ సహోదరుడికి, లోకస్తుల సంగతి ఏమో మనకు తెలీదు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు? బ్రతికున్న దేవుడు. రే చెప్పాడు ఆ మాట. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు? చెట్టు కాదు, రాయి కాదు, పుట్ట కాదు, జీవము కలిగిన దేవుడు. మలాకి అంటాడు, ఆయన మార్పు లేనివాడు. ఎందుకురా భయపడతావు? భయపడదు తమ్ముడా, ధైర్యంగా ఉండు, దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. నీ ఆయాసాన్ని నుంచి, నీ కలవరాన్ని నుంచి, నీ భయాన్ని నుంచి విడిపించే దేవుడు మన దేవుడు. అందుకే వాక్యం అంటుంది, విశ్వసించువాడు కలవరపడు. ఆమేన్. నువ్వు ఏసయ్య నమ్మితే, నువ్వు ఏసయ్య నమ్మితే కలవరపడు, దిగులు పడు, భయపడు. ఎందుకు? లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి నో టెన్షన్స్. దానియేలు టెన్షన్ పడాలా? పడ్డా? తీసుకెళ్ళి సింహాల బోన్లో పడేస్తే మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. దానియేలు మోకరించి ప్రార్థన చేస్తుంటే సింహాలు మాత్రం ఏం చేస్తే? అవి కూడా మోకరించి ప్రార్థన చేసుకుంది. ప్రైజ్ ది లార్డ్. తెల్లవారుతుండగా రాజు వచ్చాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు
నిన్ను రక్షింపగలిగిన ఏం మాట అండి అది. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని రక్షించే దేవుడు. మనం ఒక్కటే చెప్పాలా, పౌలు భక్తులు చెప్పినట్లు చెప్పాలా, నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం. బతికిస్తే 10 మందికి సువార్త చెప్పే వాళ్ళని తీసుకొస్తాను ఈ గాడికి. ఆమే ఒకటి చెప్ప ప్రభు దగ్గర, నేను అదే చెప్తాను, నేను ప్రభు దగ్గర ప్రార్థనలో, నా ప్రార్థనలో నాకు గోల్ ఉంది ప్రభువా, ఆత్మలు వచ్చి దాకా నువ్వు తెసిపోవద్దు. ఒకవేళ తెసిపోయాను అనుకో నీ గాడికి రావాలి, బతికించావంటే రెస్ట్ లేకుండా సువార్త చెప్తా. ఆమే హల్లెలూయా, అర్థమవుతుందా? తీసుకుపోయావు అనుకో నీ గాడికి వస్తా. రెండు పాయింట్స్. దేవునికి స్తోత్రం, నేను నీ పని చేస్తున్నా కాబట్టి నువ్వు నాకు సమస్తం ఇస్తావు. హల్లెలూయా, నాకేం కావాలో అది ఇస్తావు, దాని విషయంలో నాకు చింత లేదు. ఆమే నా చింత అంతా నశించిపోతున్న ఆత్మలే, ఆత్మల కొరకే ప్రయాస, ఆత్మల కొరకే ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? దానియేలుతో రాజు వచ్చి నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు అంటే ఎట్కారం కనడా ఏంది? ఇప్పుడు ఏదన్నా సమస్య వచ్చినప్పుడు మనం సమస్య వచ్చిన రోగం వచ్చిందంటే నువ్వు ప్రార్థన చేస్తవే, మరేంది మీ దేవుడు కాపాడలేదా నిన్ను? అమ్మా కాపాడలేదా? మీ అబ్బాయిని దేవుడు కాపాడలేదా? మీ అమ్మాయిని కాపాడలేదా? ఒరే కాపాడాడు కాబట్టి సజీవుల్లో ఉన్నారు. నేను మంచోడు, నేను బాగానే ఉన్నానరా, మా పితరులు మంచోళ్ళు కాదుగా, మా అయ్య మా అమ్మ పాపాత్ములేమో, మా తాత ముత్తాతల పాపాత్ములేమో, వాళ్ళ దోషం ఈ బిడ్డల మీదకి వచ్చిందేమో, కాబట్టి ఈ దోషం తొలగిపోవడం కొరకైనా నేను ఏసే పాదాలు ఎరుగుచున్నాను. తరతరాలుగా వస్తున్న శాపమంతా కొట్టివేయబట్టడానికి నేను ప్రభు దగ్గరికి వస్తున్నాను అని మనం ధైర్యంతో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కోసారి ఒకదాని వెంట ఒకటి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది తెలుసా? కొంత ఆలోచనలు పడిపోతాం. దేవుడు ఉంటే ఏంటి సంగతే? ఒకసారి యోబును చూడటమే, అర్థమైందా? మనం ఏం చేయాలా? యోబును చూడటమే. యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక, ఆయనకే మహిమగా కలుగునుగాక. అర్థమైందా? అస్సలు టెన్షన్ లేదండి. నేను దానియేలు జీవితాన్ని చూసి, ఆమెన్, షడ్రక మేషాక అబేద్నెగోల జీవితాలను చూసి, ఆమెన్, యోసేపు జీవితాన్ని చూసి టెన్షన్ మర్చిపోయారు. ఆమెన్. ఎందుకు? నా పక్కన ఉంటాడు ఆయన, ఇక నాకెందుకు భయం? ఆమెన్. హల్లెలూయా. మరణానికి అప్పగించాడు కదా, ఆమెన్. ఒకవేళ మరణానికి అప్పగించిన ఆయనే తీసుకుంటాడు కదా, ఆయన కాడికి వెళ్ళిపోతాం కదా, ఇంకెందుకు భయం? ఎందుకు దశలో? ఇప్పుడు లోపల గుహలో ఉన్నటువంటి దానియేలు అంటాడు, రాజు చిరకాలం జీవించును గాక. ఏ మాట మాట్లాడు రాజా, ఏమనుకో నా సంగతి, నా భక్తి ఏందే, నా ప్రార్థన నీ సరిగ్గా అర్థం కావట్లేదే, చూసివా అనలా, హెచ్చులు మాటలు మాట్లాడలా. ఏమంటున్నాడు? రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డా. ఆమేన్. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను కాబట్టి ఆయన తన దూతను పంపించి సింహముల నోళ్లు మూపించాడు. నేను అబ్రహాము సంతానం కాబట్టి నేను నా శత్రువు యొక్క గవిని స్వాధీనం చేసుకో. ఆమేన్. ఈరోజు నీ శత్రువు అప్పులు కావచ్చు, నీ శత్రువు రోగం కావచ్చు, నీ శత్రువు సమస్యలు కావచ్చు, నీ శత్రువు ఏదైనా కావచ్చు, ప్రభు ఒక్కటే చెప్తున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే. ఆమేన్. గలతి 4 చెప్పినమాట, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాముతో కూడా వారసు. ఆమేన్. కాబట్టి అబ్రహాం వాగ్దానాలన్నీ చెప్పాలా? అబ్రహాం వాగ్దానం నాయే, కూర్చో అబ్రహాంలా కూర్చో, మోకరించు, ప్రార్థన చేయి, దానియేలులాగా 3 గంటలు కూర్చో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం దావీదులాగా 7 సార్లు స్తుతించు. హల్లెలూయా. వదిలిపెట్టి పోతాడా?
అని ఒక మాట అడుగుతాను, ఏమనుకోమాకండే, నీ భర్తకి నువ్వు కావలసిన టైంలో అన్నీ వండి పెడతా, ఆయన నువ్వు ప్రేమగా చూసుకుంటుంటే అసలు పనికి కూడా పోతుందా? అప్పుడు ఎప్పుట్లో ఉండేవాళ్ళు అండి, కొత్తలో వెళ్ళిన కొత్తలో, ఇప్పుడు పోతనులే అంటారా ఏమ్మా? విడిచిపెట్టండి, నాకు తెలుసు. అమ్మే ప్రైజులో నిజమా కదా? అప్పుడు పెళ్ళిన కొత్తలో ఉండేవాళ్ళే అన్నాయి, ఇప్పుడు ఆడుంటాడు కానీ ఇప్పుడు ఎంత బాగా చూసుకుందాం ఉండలేదు అంటారా ఏమ్మా? నాకు తెలిసి ఏ భార్య అయినా సరే భర్త ఆలన పాలన జాగ్రత్తగా చూసుకుంటూ, ఆమె భర్త మీదే ధ్యాస కలిగిందైతే ఆమె చెప్పండి, ఏ భర్త కూడా ఆ భార్యను విడిచిపెట్టడు నాకు తెలిసి. అర్థమైందా? కూరలో ఉప్పు ఎక్కువ వేసో కారం ఎక్కువ వేసో ఆమె ఆ సదిది పొద్దుది ఆయన ముఖాన్ని కొట్టి తింటే తిన్న లేకపోతే లేదంటే శుభ్రంగా బయటికి పోయి రెస్టారెంట్లో బిర్యానీ తింటాడు, నీకు ఆ సర్దిపోవం నీ మొహాన్ ఉండదు. అదే జరిగేది లోకంలో జరిగే సంఘటనలు. అయితే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు క్రీస్తును ఎక్కువగా హత్తుకొని ఉంటే, ఆమెన్ ఆమెన్ చెప్పరేమండే, నువ్వు క్రీస్తును ఎక్కువగా హత్తుకొని ఉంటే వదిలిపెడతాడు ఆయన నిన్ను? నిన్ను ఆయన విడిచిపెడుతున్నాడంటే అర్థం ఏంటి చెప్పాలా? నిన్ను ఆయన విడిచిపెడతాడంటే అర్థం ఏంటి? నువ్వు ఆయన్ని హత్తుకోవట్ల, ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇవ్వట్ల. నువ్వు అప్పుడెప్పుడో కాలంలో మునిగినవంటగా మునిగిన కానీ మీ ఇంటికి వస్తున్నాడు ఆయన. ఆయన వచ్చేసరికి నువ్వు కార్తీక దీపం ఆ రేగులు ఈ రేగులు పెట్టుకుని చూసుకుంటా కూర్చుంటు, ఆమె ఆయన వచ్చి నీ ఇంట్లో కూర్చుంటే నువ్వు ఆయన పట్టించుకోకుండా నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నావు. హల్లెలూయా. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు, చూసినంతసేపు చూసి వెళ్ళిపోతున్నాడు. ఆమె 24 అవర్స్ ఆయన ధ్యాసలో ఉండు, నువ్వు నోరు తెరిస్తే స్తోత్రాలు చెప్పు. అదేందో మనం నోరు తెరిస్తే బూతులేనా? ఆయన మా బూతులు మాట్లాడేవాడు కాడ ఏసై అని ఉంటాను బెదరు, బల్లే బల్లే తెలుగు భాషలో బల్లే బూతులు మాట్లాడుతున్నా అంటాడా అండు. దానియేలు ఎవరంట? పవిత్రుడు, పరిశుద్ధత కొరకు ప్రాకులాడాడు. ఆమె అపవిత్రమైన దాన్ని ముట్టుకోవాల, అపవిత్రమైన మన నోటి వెంట రాకూడదు. ఆమె లోపల ఆయన ఉంటే అపవిత్రమైన మాటలు ఎట్ట వస్తే? అర్థమైందా? రైజులో ఇది చెప్పేవాడు లేక చెడిపోతున్నారు జనం అంతా. లోపల నీకు ఆయన ఉన్నాడనుకో నీ ధ్యాసం దేని మీద ఉంటుంది? ఆయన మీదే ఉంటుంది, ఆయన మీదే ఉంటుంది, ఆయన పాటలు, ఆయన ధ్యానం. ఇక అది తప్పితే ఇంకేమైనా ఉందా మనకి? ఇంకేమైనా పని ఉందా? ప్రైజ్ ది లార్డ్. నువ్వే పని చేస్తున్నా ప్రభుకు స్తోత్రాలు చెబుతున్నావు అనుకో, నువ్వే పని చేస్తున్నా ప్రభును మహిమపరుస్తున్నావు అనుకో, నువ్వే పని చేస్తున్నా నీ మనసులో ఆయన ఉన్నాడు అనుకో, వదిలిపెడతారు అసలు నిన్న ఆయన? ఆయన సన్నిధి ఎప్పుడు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఒక సంగతి చెప్పి నేను ముగిస్తాను, పోయిన వారం కూడా చెప్పినట్టున్నాను అన్నమాట. ఒక మాస్టర్ గారిని ఒక కోటానికి పిలిస్తే పాటలు పాడుతున్నారంట, వచ్చిన స్పీకర్ ఏమో మోకరించి ప్రార్థన చేసుకుంటారు. పిలవబడి పిలిచినటువంటి కన్వీనర్ అంట, ఆయన కన్వీనర్ గారు ఆ మాస్టర్ గారిని తీసుకురాపోయా, వాక్యం టైం అయింది, పిలోపు నేను పాట పాడుతున్నానని చెప్తే ఒక పిల్లవాడు వెళ్ళాడంట. వెళ్తే ఆయన అంటాడంట, నేను ఎల్లన ప్రభు, నేను ఎల్లన ప్రభు, నేను ఎల్లన ప్రభు అంటున్నాడు ఆయన మోకరించి. ఎవరు? వాకింగ్ చెప్పడానికి వచ్చిన ఆయన. నేను వెళ్ళిన ప్రభు, నేను వెళ్ళిన ప్రభు అంటున్నాడంట. ఈ పిలవటానికి పోయినాడు చూసి, ఏంది వాకింగ్ చెప్పడానికి రానంటుండో, నేను వెళ్ళనట్టు, నేను వెళ్ళనట్టుండో అని చెప్పి మళ్ళా పోయి ఆయన రానన్నాడండి అన్నాడంట. అదేంట్రా స్పీకర్ కదా రానంటే ఏంటని చెప్పేసి మళ్ళా పోయి పెసరాబా అన్నాడంట. మళ్ళీ ఈ వెళ్ళే లోపల నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను ప్రభు అన్నాడంట మోకరించి. మళ్ళా పోయి కన్వీనర్ చెప్పాడంట, ఆయన రానండి, నువ్వేమో పోయి ప్రెస్కి రమ్మంటావు అన్నాడంట.
ఈ లోపల పాటలు అయిపోయి ఆయన ప్రార్థన ముగించి వచ్చేసాడంట. మంచి బలమైన వర్తమానం చెప్పాడంట. ప్రజల్లో కదలికి వచ్చిందంట. అనేక మంది పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడ్డారంట. మారు మనసు పొందారు. అప్పుడు ఆ మాస్టర్ గారు అంతా అయిపోయిన తర్వాత, కోటం అంతా అయిపోయిన తర్వాత ఆ స్పీకర్ దగ్గరకు వచ్చి పిలిచిన ఆయన కన్వీనర్ గారు, ఏందయ్య గారు ఇందాక మా వండి పంపిస్తే రెండుసార్లు నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను ప్రభు, నేను రానన్నామంట. అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు నవ్వుకున్నాడంట. నవ్వుకొని ఓ అదే అన్నట, ఏందండి అయ్య గారు అంటే నేను ప్రభుతో మాట్లాడుతున్నాను, ప్రభు నువ్వు రాకపోతే నేను వెళ్ళనంటున్నాను, నువ్వు రాకపోతే నేను స్టేజ్ మీదకి వెళ్ళనంటున్నాను. ఆయన ఏమో నేను రానంటున్నాడు, నువ్వు రావాల్సిందే అంటున్నాను, తీరా నేను వస్తానే పా అంటే అప్పుడు వచ్చాను నేను అన్నాడు. అంటున్నారా, దేవునికి స్తోత్రం. బైబిల్లో మోషే అనే భక్తుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా ఏమంటాడు తెలుసా, నువ్వు రాకపోతే నేను అడిగాను. అర్థమైందా, మనమేమంటున్నాం, రాకపోతే మళ్ళీ ప్రభు మేము పోతాం అని చెప్పి ముఖం పగల కొట్టుకొని ముందు పళ్ళన్ని ఓడగొట్టుకొని పళ్ళ క్లిప్పులు పెట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు ఆడికి పోతున్నా ఏం చేయాలి, నువ్వు ఏ పనికి పోతున్నా, ఏ పని మీద పోతున్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రభువా, నాతో కూడా నువ్వు రావాలి. అరగంట ఒక గంట ముందుగా దేవుని సందులో మోకరించి ప్రభువా నువ్వు వస్తే సమస్తం ఏమైతే చక్కపరచబడుతుంది. ఆయన ఏమన్నా వాగ్దానం పట్టుకోవాలి. అబ్రహాము సంతానం కదా మనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని సరళం చేస్తారండి. ఓకేనా, ప్రజలో మరి ఆయన ఆయన పిలవండి, అడిగిపోతున్నా. ఆయన పిలిస్తే ఏమవుద్ది, నీ శత్రువు యొక్క గవిని ఆయనే వస్తాడు. యుద్ధం ఆయనది, నువ్వు యుద్ధం చేస్తే వాయిదాలు తిరగాల్సి వస్తుంది. ఆయనే యుద్ధానికి వచ్చాడు అనుకో, అసలు నీ చేతికి మట్టి అనుకో. ప్రైజ్లార్డ్, అర్థమవుతుందా, ప్రైజ్లార్డ్. దేవుని చిత్తమైతే రాగల దినాల్లో ఇంకొంతమంది తమ శత్రువు యొక్క గవిరిని స్వాధీనపరుచుకున్నారు. ప్రైజ్లార్డ్, వారిని గురించి ధ్యానం చేద్దాం. హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకో. అందరు తల వంచండి, ప్రార్థన చేసుకో. నువ్వు అబ్రహాము సంతానము కాదో ఒకసారి వివేచన చేసుకో. దేవుని సన్నిధిలో అబ్రహాము సంతానం, శత్రువు గవిని. స్వాధీనపరుచుకుంటారు. ప్రభు సన్నిధిలో అందరూ ఒక తీర్మానం చేసుకున్నారు. మధ్యాహ్న కాల సమయంలో ఎండవేళలో అబ్రహామును దర్శించిన దేవుడు ఆయన మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి మనతో ఉంది. ఆయన ప్రసన్నత మనతో ఉంది. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాం నీతిని అనుసరించి నడుచుకున్నాడు. అబ్రహాం ప్రార్థనా జీవితాన్ని కలిగిన వాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. ఈ పగటి కాల సమయంలో మనం నీతిని అనుసరించి నడుచుకుందాం. మనం దేవుని వాక్య సత్యంలో ఉందాం. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉందాం. మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉందాం. తద్వారా మనం అబ్రహాముకు సంతానమై ఉంటాం, అబ్రహాముకు వారసులమై ఉంటాం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తము సాధ్యమే. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దానియేలు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు. దానియేలు పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. దానియేలు నీతిని అనుసరించాడు. అందుకే శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకున్నాడు. మన జీవితాల్లో అనుభవాల్లోనికి మనం నడిపించబడాలి. మనలో ఎవడు నిత్యము దహించు చిన్న అగ్నితో సహవాసం చేయగలడని వాక్యం సెలవిస్తాం. జాగ్రత్త, ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకుందాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల దేవా, నీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ ఈ పగటికాల సమయంలో ఈ పునరుత్న ఆరాధనా కూడికలు మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదైన దేవుడవు గనక నీ కృపలో మాతో మాట్లాడిన దేవుడవు నాయన. నీ కార్యాలు మా జీవితంలో నూతన పరుస్తున్న దేవుడవు, నూతన అభిషేకాన్ని మాకు ఇచ్చిన దేవుడవు. ప్రభా, కృపతో జ్ఞాపకం చేసుకో. మేము మా జీవితంలో అబ్రహాము వలె, దానియేలు వలె, దావీదు వలె నీ సందులో
నీతిమంతులైన భక్తుల వలె ప్రభువా మేము మా శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకున్నట్లు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నీ మావే గనక ప్రభా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దర్శించమని దీవించమని బలపరిచి భద్రపరచమని మీ కార్యాలు నూతనపరచు అన్ని విషయాల్లో ప్రభువా మీరే మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం. దానియేలుకు తోడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు మీరు ప్రభువా. మీ ఘననామానికి మహిమ చెల్లిస్తూ చేరవచ్చు మీ పిల్లలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది ఈ లైవ్ ద్వారా ప్రభువా ఇక్కడ కూర్చొని ఆయన వర్తమానం వింటున్నారు అయ్యా ప్రభు, ఒక తీర్మానం చేస్తున్నారు, ప్రతి తీర్మానాన్ని స్థిరపరచండి, ప్రతి తీర్మానాన్ని బలపరచండి, ఈ కార్యాలు వీళ్ళ జీవితాలను నూతనపరచండి. మీరు స్తుతిస్తూ మా మధ్య ఎవరైనా బలహీనులుంటే సంఘాల్లో బలహీనం ఉన్న ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి ప్రతి బలహీనతను చుడిపించండి, ఆత్మాభిషేకం దయచేయండి, దుష్టుని కీళ్ళు తప్పించండి, బిడ్డలర్పిస్తున్న ప్రతి అర్పణను దీవించి ఇచ్చిన వలన కలిగిన ఆశీర్వాదం మీ వీళ్ళ కుటుంబాలకు మీరు అనుగ్రహించి మీ ఘననామానికి మహిమ తెచ్చుకోమని వీళ్ళు తిరిగి వారి గృహాలకు వెళ్ళిచుండగా క్షేమం భద్ర దయచేయండి. మీరు స్తుతిస్తూ మరొకసారి నాయన మీ బిడ్డల కుటుంబాల క్షేమముకై భద్రతకై యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప తరలి వచ్చిన ప్రతి బిడ్డకు, లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి తోడయండి. గొప్ప జయము దీవెన ఆశీర్వాదాలు అంతవరకు యేసయ్య కృపలో స్థిరపరచి బలపరచునుగాక, ఆమేన్. యేసు రక్తమే చే శిలువ రక్తమే చే ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం ఉపాధికలకు మనంత నాశనం కలుగునుగాక, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ఉందాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.